అయ్యో, నువ్వు మొన్నటి వరకే ఆ వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండివి, కానీ ఇప్పుడు ఆ వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ ముకుంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీగా మారి ఆ ఐశ్వర్య ఆ కంపెనీకి ఎండి అయిందమ్మా. చూడు, ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నీకు అప్పగించిన పనిని ఫుల్ఫిల్ చేయాలి. అర్థమైందా? అలాగే మో. నా ఫ్రెండ్స్ అందరి ముందు నన్ను అవమానిస్తావా? ఇంతవరకు నా చంపని ఎవరు టచ్ చేయలేదు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నాకు జరిగిన అవమానం, నాకు తగిలిన దెబ్బ నీకు తగలాల్సిందే. నువ్వు తప్పు చేసావు కాబట్టి అలా కొట్టాను. అయినా నేను చేసిన దానికి ఇంకోసారి మిస్టేక్ చేయకుండా ఉంటావనుకున్నాను, కానీ ఇక్కడికొచ్చి నా మీద చేయొద్దుతావా? నరికేస్తా. నా ఇంటికి ఎవరు రమ్మన్నారు? గెట్ అవుట్. ఓ మై గాడ్. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఇల్లు నా పేరు మీద ఉంది. అలాంటిది నా ఇల్లును పట్టుకుని నీ ఇల్లు అంటావా? చంపేస్తా. ఎవరు తను? ఈ ఇంటికి తనకి సంబంధం ఏంటి? వదినా, నిజంగా తనెవరో మీకు తెలీదా? తను మా విజయవర్మ అన్నయ్య కూతురు, పేరు రక్షిత. ఏంటి మేడం, అలా షాక్ అయి చూస్తున్నారు? అంటే రక్షిత గారి గురించి సార్ మీకు చెప్పలేదా?
మేమింకా తన గురించి మీకు ముందే చెప్పి పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నాం. ఏమైంది వదినా, అలా ఉన్నారేంటి? అత్తయ్య, దీంతో ఇంకా మాటలేంటి? ఇది ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలేదు. పదవే బయటికి. హలో సార్, కమ్ జాయిన్ విత్ మీ. సారీ వరుదని, నిన్న కొంచెం బిజీ ఉండడం వల్ల నీ కాల్ని లిఫ్ట్ చేయలేకపోయాను. పర్వాలేదు సార్. సార్, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలనే ఇక్కడికి వచ్చాను. యా, చెప్పు వరుదని. మీరు చేసింది కరెక్ట్ కాదు సార్. నాకు చెప్పకుండా నేను మీకు హ్యాండ్ ఓవర్ చేసిన ఆస్తి మొత్తాన్ని తిరిగి ముకుందుకి ఇవ్వడం ఏంటి? ఇలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు కనీసం నాకు ఒక మాట కూడా చెప్పరా? ఆ రోజు 20% మాత్రమే అమౌంట్ తీసుకుని మిగిలిన 80% బదులు మీ కంపెనీకి ఎండీగా ఉండటానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించానో తెలుసా? బిజినెస్ ఫీల్డ్లో నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి, ఒక స్టేజ్కి రావడానికి. అంతేకాదు, మీ జెన్యున్ క్యారెక్టర్ చూశాక ఎలాగైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనుకున్నాను. కానీ మీరు కృష్ణవేణిని పెళ్లి చేసుకుని ఇటు మ్యారేజ్ విషయంలో, అటు ఎండీ పోస్ట్ విషయంలో నాకు అన్యాయం చేశారు. అవును వరుదని, నాకు ఒక డౌట్. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావా? నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసి ఉంటే నన్ను పెళ్లి చేసుకునేవారా సార్? నో 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 నో, నేవర్. నాకెప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. బట్ కృష్ణవేణిని చూసినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, చేసేసుకున్నాను. కృష్ణవేణిలో అంత స్పెషల్ ఏముంది సార్? తనకంటే నేనే అందంగా ఉంటాను, ఆస్తి కూడా ఉంది. ఎలా చూసుకున్నా నేనే బెటర్గా ఉన్నాను. మరి నన్ను కాదని తననే వైఫ్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో అర్థం కావట్లేదు. చూడు వరుదని, తనని మ్యారేజ్ చేసుకోవడానికి కారణం తన అందమో ఆస్తో కాదు, ఒక బాధ్యత కోసం, ఒక అవసరం కోసం చేసుకున్నాను. ఆ బాధ్యత ఏంటో, ఆ అవసరం ఏంటో నేను తెలుసుకోవచ్చా సార్? చూడు, మిస్ వరుదనియా, మిస్సెస్ వరుదనియా, ఇదంతా నాకు అనవసరం. ఇప్పటికే నా పర్సనల్ విషయాల గురించి నువ్వు ఎక్కువ అడిగావు. ఏదో బిజినెస్ పరంగా, అమౌంట్ పరంగా మన మధ్య ఒక డీల్ ఉంది కాబట్టి ఫ్రెండ్లీగానే నేను ఆన్సర్ చెప్పాను.
కానీ నువ్వు నీ లిమిట్స్ దాటి ఇంకా నా పర్సనల్ విషయాల గురించి అడగడం కరెక్ట్ కాదు. నీ హద్దుల్లో నువ్వుండు. అసలు ఈ విషయం గురించి నీతో డిస్కస్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు ఇలా అడగ్గు. చూడు, అమౌంట్ విషయంలో నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆల్రెడీ 20% ఇచ్చాను కాబట్టి రిమైనింగ్ 80% నువ్వు ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మొత్తం అమౌంట్ ఇచ్చేస్తారా? వై నాట్? నీది నీకివ్వడానికి నాకేం అభ్యంతరం ఉంటుంది? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వరుదని, హ్యావ్ ఎ గుడ్ డే, బై బై. మిస్టర్ విజయవర్మ, నువ్వు నా మనీ రిటర్న్ చేశాక నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? నో వే. ఎలాగైనా నిన్ను కృష్ణవేణిని విడగొట్టి ఆ తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అమ్మ రక్షిత, అమ్మా టిఫిన్ చేద్దుగాని రామ్మా, రా కూర్చో. తినమ్మా, తిను. ఛీ, ఈ టిఫిన్ చేసింది ఎవరు? నేనేనమ్మా. ఇంత చండాలంగా చేసావేంటి? మనుషులు తినేలా ఉందా? చిచ్చే, ముందుకు నుంచి వెళ్ళు. రక్షిత, నువ్వు చిరాకు పడుకు, ఇప్పుడే టిఫిన్ ఆర్డర్ చేసి తెప్పిస్తాను. భాస్కర్, భాస్కర్! మేడం, నా మేనకోడలికి తొందరగా టిఫిన్ ఆర్డర్ చేయి. అలాగే మేడం. రక్షిత, హలో. 10 మినిట్స్లో టిఫిన్ వస్తుంది, నువ్వు కూల్ అవ్వమ్మా. అది సరే, ఆ కృష్ణవేణి నిన్ను కొట్టిందా? అవునత్తయ్యా, డాడీ ముందే కొట్టింది. డాడీ కూడా ఏమీ అనలేదు. నా ఫ్రెండ్స్ ముందు నేను ఎంత షేమ్ అయ్యానో తెలుసా? వాళ్ళ ముందు నేను తలెత్తుకోలేకపోయాను. ఏంటోనమ్మా, అసలు ఆవిడ గారిలో ఏం చూశారో ఏమో కానీ పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి ఆయన తల మీద పెట్టుకున్నాడు. పైనుంచి దిగొచ్చిన ఒక దేవతలాగా చూసుకుంటున్నాడు తనని. నిన్న వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎప్పుడు చూడు, కృష్ణవేణి భోంచేసిందా, కృష్ణవేణి జ్యూస్ తాగిందా, కృష్ణవేణికి కాఫీ ఇచ్చారా, కృష్ణవేణి ఎలా ఉంది, తనకేం కావాలో కనుక్కోండి అంటూ అంతా కృష్ణవేణి జపమే చేస్తున్నాడనుకో. ఇంతవరకు నీ విషయంలో, మీ మమ్మీ విషయంలో మీ డాడీ ఇంత కేర్ తీసుకోవడం నేనెప్పుడూ చూడలేదమ్మా. అయినా పెళ్ళిడికొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఈ వయసులో అన్నయ్య ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. కనీసం పెళ్లి చేసుకుంటున్న విషయం నీతో అయినా చెప్పాలి కదమ్మా, కానీ చెప్పలేదు చూసావా? వాళ్ల పెళ్లి విషయం నేను చెప్పేదాకా కూడా నీకు తెలీదు. ఇంతకంటే దారుణం ఇంకేముంటుందమ్మా? నాకు ఎంత బాధగా ఉందో. అవును మేడం, నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆవిడే సార్ని బొట్లో వేసుకుంది. లేదంటే అంత ఏజ్ డిఫరెన్స్ ఉంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? నైట్కి నైట్ కోటీశ్వరాలు అవ్వచ్చని ప్లాన్ ప్రకారం ఆవిడే సార్ని పెళ్లి చేసుకుంది.
చూడ్డానికి చాలా డీసెంట్గా ఉన్నా కానీ పెద్ద జాదులా ఉంది. ఏం జరగబోతుందో ఏంటోనమ్మా, నువ్వేమో తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేశావు, కానీ మీ డాడీ తిరిగి ఇంట్లోకి తీసుకొస్తే జట్టి పరిస్థితుల్లో కూడా అది తిరిగి ఇంట్లోకి రావడానికి వీల్లేదు. నేను రానివ్వను. మీ డాడీ ఒప్పుకోకపోతే? ఎందుకు ఒప్పుకోరో చూస్తాను. అది నా శత్రువు. నా శత్రువు నా ఇంట్లో ఉండడం ఏంటి? నెవర్. పిచ్చన్నయ్య, పాపం కూతురు మాట కాదని భార్యని ఇంట్లోకి తీసుకొస్తాడు, లేదా కూతురు మాట విని భార్యని ఇంటి నుంచి బయటికి పంపిస్తాడు. చూడాలి. కృష్ణవేణి, ఇక్కడ కూర్చున్నావేంటి? అడుగుతుంది నిన్నే. ఏమైంది కృష్ణవేణి? తొందరగా నా వైఫ్గా నీకు కొన్ని కొత్త బాధ్యతలు రాబోతున్నాయి. డోర్ క్లోజ్ చేసిందండి. యామిని, 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 యామిని. అమ్మ రక్షిత, మీ నాన్న వచ్చినట్టున్నారు. యామిని, కృష్ణవేణి బయటుంటే డోర్ క్లోజ్ చేశారంటే? నేను కాదు సార్. ఇంకెవరు మరి? నేను. నువ్వా? అవును. కృష్ణవేణిని బయట పెట్టి డోర్ వేశావంటి? కృష్ణవేణి, ఇంట్లోకి రా. నువ్వు అడిగిన చాలా ప్రశ్నలకి ఈరోజు నీకు సమాధానం దొరుకుతుంది. ముందు నువ్వు ఇంట్లోకి రా. ఆగు. ఆవిడ గారు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. వెళ్ళిపో, నా కళ్ళ ముందుకు వెళ్ళు. రక్షిత, నేను చెప్పేది విను. ఎవరు చెప్పినా నేను వినను. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రక్షిత, అది ఇది అని అగౌరవంగా మాట్లాడకు. తను నా భార్య. ఇంటి ఇల్లాలు, ఇంటికి అధిపతిరాలు. అంతేకాదు
ఇప్పటించి నీకు అమ్మ కూడా. ఇక్కడి నుంచి నువ్వు తనని అమ్మ అని పిలవాలి. స్టాప్ ఇట్. ఈ పరిస్థితి రావడానికి కారణం నా మొదటి భార్య. తను నాకు నా కూతురికి మధ్య అగాధం పెంచి దూరంగా వెళ్ళిపోయింది. ఇంతకీ ఏం జరిగింది? మీ మొదటి వైఫ్ ఎక్కడా?